తిరిగి స్వాగతం. మణికిరావు గారు, తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి ఫలాలు ప్రజలకి అందుతున్నాయి, వాటిని ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రతిపక్షాలు ఇలాంటి రాద్ధాంతం చేస్తున్నాయి అని చెప్పి వైసీపీ ప్రధానంగా అంటోంది, ప్రధానంగా ఆరోపణ చేస్తోంది. అసలు అభివృద్ధి ఫలాలు అనే మాటే ఇక్కడ లేదమ్మా. మొత్తం రాజధాని చుట్టే ఇదంతా కూడా జరుగుతూ ఉంది. రాజధాని ప్రాంతాన్ని ఇక్కడ నుంచి తరలించాలనే ఒక కుట్ర మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. దానికి ప్రధాన కారణం మేం చెప్పినా, ఇంకెక్కడ ఉన్నటువంటి పెద్దలు చెప్పినా, రాష్ట్రంలో ఎవరిని అడిగినా చంద్రబాబు నాయుడు గారి తాలూకా ముద్ర ఏది ఉండకూడదు అనేది ఒకటి. రెండోది, అతనికి అంతర్గతమైనటువంటి ఎజెండా విశాఖపట్నంలో ఉన్నటువంటి భూముల మీద, అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదల మీద, వాటన్నిటిని మీద కన్నుబడి వాటిని దోచుకోవాలనే దాని మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రక్రియ అందరికి కనపడతా ఉంది. ఇప్పటివరకు అభివృద్ధి ఫలాలు అనేది, అసలు అభివృద్ధి ఫలాలు అనేదే లేదు. సంక్షేమ పథకాలకి సంబంధించి మాత్రం అతను మాట్లాడింది కాకుండా వేరే పద్ధతిలో పైకి ఒక మాట చెప్పి లోపల ఒక మాట అమలు చేస్తూ ఉంటాడు. ఏది కూడా సక్రమంగా అమలు జరపలేదు. ఏది కూడా అనుకున్నది అనుకున్నట్టు చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడా లేదు. మొత్తంగా ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా రాజధానికి సంబంధించినటువంటి సమస్య జరుగుతూ ఉంది. దీని పట్ల ఆయన ఒక కుట్రపూర్తిగా వ్యవహరిస్తున్నారనే సంగతి ఇప్పుడు అందరికీ అర్థమవుతా ఉంది. ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మాత్రమే ఇప్పుడుంది. ఇప్పుడు అందరికీ చెప్పేది ఏంటంటే ఒక రాజధాని విషయంలో రాష్ట్రానికే పూర్తి హక్కులు ఉంటాయి అనేది అది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే అది ఎప్పుడు, ప్రాథమికంగా మొదటి దశలో ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు మాత్రమే ఉంటుంది. ఒక నిర్మాణం కొనసాగిన తర్వాత, అభివృద్ధి కొంత కొనసాగిన తర్వాత, అన్ని పనులు పూర్తయి దాదాపు 80-90% పూర్తి అయిన తర్వాత మరలా కొత్తగా నిర్ణయం తీసుకోవటం అనేది ఎక్కడా కూడా ఉండదు. లీగల్గా చాలా సమస్యలు వస్తాయి. అయితే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చేయాల్సినటువంటి మనిషి చేయాల్సినటువంటి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లేదు. ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తూ ఉన్నాడు. ఈరోజు రాయలసీమలో హైకోర్టు మాట్లాడాడు, అట్లాగే విశాఖలో అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి రాజధాని ఉంటుందని మాట్లాడాడు. ఎవరైనా అది ఎట్లా ఉంటుంది అని చెప్పేసి కనుక తెలుగుదేశం మాట్లాడినా, అది ఎట్లా ఉంటుందయ్యా అది తప్పు కదా అని చెప్పేసి బీజేపీ మాట్లాడినా, లేకపోతే ఇంకా ప్రతిపక్షాలు ఏది మాట్లాడినా కానీ వాళ్ళకి మీ ప్రాంతంలో అభివృద్ధి అవటం ఇష్టం లేదు, కావాలంటే మీరు వాళ్ళు తప్పుగా మాట్లాడుతున్నారు చూడండి అని గొడవలు పెడతానికి మాత్రమే మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు, ఒక అసెంబ్లీ కానీ, సెక్రటేరియట్ కానీ, జ్యుడిషియల్ కానీ, మిగతా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా విడదీయటానికి వీలు పడనటువంటి రాజ్యాంగబద్ధ సంస్థలు. ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు ఒకవేళ అభివృద్ధి విషయంలో చంద్రబాబు నాయుడు గారి ముద్ర కాకుండా మీ ముద్ర ఉండాలనుకుంటే మీరు ఒక పెద్ద ప్లాన్ చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఒక 9 ఇన్స్టిట్యూట్లు ఇక్కడే రాజధాని చుట్టూ ఉండాలని చెప్పేసి అనుకున్నాడు. మీరు 9 ఉండకూడదు అనుకుంటే మిగతా వాటిని మిగతా జిల్లాలకి కూడా పంచండి. లేకపోతే ఒక చోటు ఉన్నది ఇంకో ప్రకాశం జిల్లాలో పేపర్ మిల్ ఇచ్చారు, అది అక్కడ కాదు అనుకుంటే ఇంకో చోటకి తీసుకెళ్ళండి. ఐటీ హబ్ విశాఖపట్నంలో ఉంది, అక్కడ కాదు అనుకుంటే ఇంకో చోటకి తీసుకెళ్ళండి. వాటిని తరలించేటువంటి హక్కు నీకు ఉంటుందే తప్ప ఒక రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి, ఒక రాష్ట్రపతి ఆమోదించినటువంటి, కేంద్రం ఆల్రెడీ సహాయం చేసినటువంటి, ఆ సహాయంతో నిర్మించబడ్డటువంటి రాజధానిని తరలించేటువంటి హక్కు నీకు లేదు, మొదటిది. రెండోది, ఇది నీకు తెలిసిన ఒక హైకోర్టు, సుప్రీంకోర్టు, అట్లాగే పార్లమెంటు నిర్ణయంతో ఒక చోట నిర్మించబడిన తర్వాత నిధులు నిర్వహించబడుతున్నటువంటి సమయంలో నువ్వు తీసుకెళ్ళి కర్నూలులో పెడతాను అని అంటే ఎవరైనా అక్కడ ఎట్లా పెడతావు అని ప్రశ్నిస్తే వీళ్ళకి ఇష్టం లేదని గొడవలు సృష్టించడానికి పెట్టిందే కాకపోతే ఈ గొడవలు గొడవల మాట నీకు ఒక పెద్ద రహస్య ఎజెండా. అసలు అప్పట్లో ప్రతిపక్షం అమరావతికి 30,000 ఎకరాలకు పైగా భూములు అవసరం, అంటే రాజధానికి 30,000 ఎకరాలకు పైగా భూములు అవసరం, అలాగే అప్పట్లో వైసీపీ నేతలు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు అమరావతిని రాజధానిగా నిర్మించడానికి కృతనిశ్చయంతో జగన్ ఉన్నారు, అందుకే అమరావతి ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నారు అని చెప్పి అప్పట్లో వైసీపీ నేతలు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో టీడీపీ ఫెయిల్ అయింది అనుకోవాలా? జగన్మోహన్ రెడ్డి ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి ప్రజలు నమ్మించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పాలి. మేము ఇల్లు కట్టుకున్నాం కాబట్టి అమరావతి ఇక్కడే ఉంటుంది అని చెప్పి ప్రజలు నమ్మించడంలో సక్సెస్ అయ్యాడు.
రాజధానిని మేము ఇక్కడ నుంచి కదిలించటం లేదు, మా మేనిఫెస్టోలో పెడుతున్నాము అని ప్రజల్ని నమ్మించడంలో సక్సెస్ అయ్యాడు. రాజధానికి 30,000 ఎకరాలు కావాలి, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడం నాకు ఇష్టం లేదు, కాబట్టి ఇక్కడే ఉండాలి, 30,000 ఎకరాలు పైన ఉండాలని చెప్పేసి మాట్లాడడంలో ప్రజల్ని ఒప్పించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటానికి ప్రధానంగా రెండు విషయాలు తోడ్పడ్డాయి. ఒకటి, వాళ్ళకి సొంత మీడియా ఉండటం. రెండోది, ఒక అబద్ధాన్ని పదే సార్లు చెప్పటం. మూడోది, ఒక వాళ్ళ నాన్నగారు చనిపోయాడు కాబట్టి ఒక తండ్రి లేని పిల్లోడిని ఒక్క అవకాశం ఇవ్వండి, పదవి కోసం ఎంత స్థాయికైనా దిగజారే తత్వం అతనికి ఉండటం వల్ల మొత్తం కూడా వీటన్నిటినీ ప్రచారంలో పెట్టి బతిమాడుకొని బామాడుకొని ముద్దులు పెట్టి రకరకాల పదవి కోసం ఏవైనా చేయాలనే దిగజారుడుతనం ప్రజల్ని ఒప్పించగలిగాడు. మీరు చూడండి, 6 నెలలు తిరగటానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు అయ్యా ఈ జగన్మోహన్ రెడ్డి అధికారం ఎప్పుడు విముక్తి కలుగుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నేను అదే చెప్తా ఉన్నానమ్మా, టీడీపీ ఎక్కడ ఫెయిల్ కాలేదు. మొత్తం అభివృద్ధి మీద, నిర్మాణం మీద, రాజధానికి సంబంధించినటువంటి కట్టడాల మీద, లేకపోతే రాజధానికి భూములు తీసుకురావటం మీద, రైతుల్ని ఒప్పించడం మీద వీటిలో సక్సెస్ అయింది. ఒక ప్రతిపక్షం ఒకళ్ళకి ఏం పని ఉంటుంది, వీటన్నిటిని కాకుండా అధికారాన్నే దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కావాల్సినటువంటి అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్ళారు. నేను చెబుతా ఉన్నా, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు రాష్ట్రంలో ఏ పద్ధతిలో ఎవరు చనిపోయినా, అది గుండె నొప్పితో చనిపోయినా, పాము కాటుకు చనిపోయినా, ఇంకొక పద్ధతిలో చనిపోయినా, వాళ్ళ ఖాతాలో వేసుకున్నారు. ఈరోజు కొమ్మినేని మల్లికార్జునరావు గారు, వాళ్ళ వైసీపీ నాయకుడు, ఒక రైతు భూమి ఇచ్చిన అతను, అతని కుటుంబం ఏమైపోయింది, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏమైపోయింది, రాష్ట్ర భవిష్యత్తు ఏమైపోయింది, రాజధాని ఇక్కడ ఉండిద్దా ఉండదా అనేక ఆవేదనల మధ్య, టెన్షన్ల మధ్య చనిపోయాడు. దాని విషయం వాళ్ళు ఎవరు మాట్లాడరు ఈరోజు. ఎందుకంటే వాళ్ళకి ఒక విషపుత్రిక ఉంది, ఆ విషపుత్రిక వాళ్ళకి కావాల్సినంత ప్రచారం చేస్తూ ఉంది. ప్రజల మొత్తాన్ని కూడా తప్పుదారి పట్టించారు, ప్రజల మొత్తాన్ని కూడా సెంటిమెంట్ చేశారు. ఒక రకమైనటువంటి విష ప్రచారంలో తీసుకెళ్లి వాళ్ళు అధికారంలోకి రావడానికి ఉపయోగపడింది. ఇక్కడ మేమందరం ఎవరం మాట్లాడినా కానీ మేమందరం అనేది ఒకటే, రాజధాని జరిగిపోయింది. రాజధాని లక్ష కోట్లతో శ్రీనివాసరాజు గారు ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు కేంద్రానికి చెప్పకుండానే జగన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనుకుంటున్నారా? అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకి కొన్ని హక్కులు ఉంటాయమ్మా, అది కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎవరు చేయలేం, అది ఎవరు కాదనిలేం. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు పేర్లు మార్చుకున్నాయి, దాన్ని ఎవరు చేయలేం. ఎన్ఆర్సీ విషయంలో కేరళ ప్రభుత్వం మన తీర్మానం చేసింది, దాని కొన్ని కాన్స్టిట్యూషన్ ప్రకారం కొన్ని రైట్స్ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఇంతవరకు ప్రపోజల్ వెళ్ళా, రాష్ట్ర కేబినెట్ అవ్వాలి, అసెంబ్లీ అవ్వాలి, దాని తర్వాత కేంద్రానికి వెళ్ళాలి. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎంతవరకు ఇంటర్ఫీర్ అవ్వాలా, ఒకటి ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన భూమి పూజ చేసిన తర్వాత మళ్ళీ నిధులు మరి ఇచ్చి ఆ నిధులతో భవనాలు కట్టిన తర్వాత మరి ఈ దీన్ని కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఒప్పుకుంటుందని చెప్పి నేనైతే అనుకోనండి. మా పార్టీ లైన్ కూడా ఈ రాజధాని ఒకే ప్రాంతంలో ఉండాలా, సెంట్రల్గా ఉండాలని చెప్పి, అమరావతిలో ఉండాలని చెప్పి మా పార్టీ నిర్ణయం. రాష్ట్ర నాయకత్వం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర నాయకత్వాన్ని కూడా మా కన్నా లక్ష్మణ గారి నాయకత్వంలో వాళ్ళతో మాట్లాడి మళ్ళీ వాళ్ళు ఈ ఉన్న సిచ్యువేషన్గా మరి వాళ్ళకి చెప్పడానికి కూడా జరుగుతుంది. వారు టీం కూడా త్వరలోనే ఢిల్లీ వెళ్ళటానికి కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అమ్మా. ఒకటి, రెండు, మోదీ అమిత్ షా ఆశీర్వాదం లేదే ఏ పని చేయరు అని చెప్పి, సో ఇది కూడా అలాగే అనుకోవాలి. ఎందుకంటే కేంద్రం నుంచి ఒకరిద్దరు తప్పితే పెద్దగా స్పందన లేదు, రాష్ట్రంలో కన్నా లాంటి నాయకులు తప్పితే రాష్ట్రంలో కూడా కొంత భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి అనేది స్టార్టింగ్ లో చూసాం. అంటే మూడు రాజధానుల ప్రకటన స్టార్టింగ్ లో బీజేపీలో కొంత ఇలాంటి వాదనలు చూసాం. అంటే ఎలా అర్థం చేసుకోవాలి? రాష్ట్రంలో ఒకే అభిప్రాయం ఉందమ్మా, దాన్ని ఏం చెప్పలేదు. కేంద్రం మిగతా ఎవరు మాట్లాడినా రూల్ ప్రకారం, కాన్స్టిట్యూషన్ ప్రకారమే మాట్లాడాలా, రకరకాల వ్యక్తులు ఇంకేదో అభిప్రాయాలు చెప్తున్నారని కాదు. నేను చెప్పేది ఏంటంటే, కాన్స్టిట్యూషన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి కొన్ని లిమిటెడ్ పవర్స్ ఉండే, రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని అది హక్కుల్ని కేంద్రం కాలు రాయలేదు కదా, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ. కాబట్టి అయినప్పటికీ దానిలోనే మా అభిప్రాయం ఏంటంటే, ఈ రాజధాని ప్రాంతం ఈ ప్రాంతంలో ఉండాలా, ఈ ప్రాంతానికి న్యాయం జరగాల, అలాగే వికేంద్రీకరణ. ఇప్పుడు
కేంద్ర ప్రభుత్వం గత 4.5 సంవత్సరాల కాలం ఇచ్చిన ప్రాజెక్టులు, ఇచ్చిన ఇన్స్టిట్యూషన్స్ వివిధ ప్రాంతాల్లో పెట్టలేదా? వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది కదా. విశాఖపట్నంలోనే మెడికల్ హబ్ 20,000 కోట్ల రూపాయలతో మరి మా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది పెట్టలేదా? అలాగే కాకినాడ మరి ఇది కానీ డెజర్ హార్బర్ కానీ, అలాగే ఇంధన వాటర్ సర్వీస్ ద్వారా మరి ఈ ప్రాంతంలో గోదావరి నుంచి తమిళనాడు రాష్ట్రానికి ఇవ్వలేదా? కానీ రకరకాల ప్రాజెక్టులు రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతాల వరకు కూడా అన్ని రకాల ప్రాజెక్టులు స్పష్టంగా వికేంద్రీకరణ జరుగుతున్నది. ఇది కక్ష సాధింపు చర్యలతో మాత్రమే నిర్ణయం తీసుకున్నారంటే ఇది రాజకీయ అనుభవం లేక ముఖ్యమంత్రి గారు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారా? ఇప్పుడు రాజకీయంలో రాబోయే భవిష్యత్తులో అది ఆత్మహత్య సదృశ్యం అవుతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. కక్ష సాధింపు చర్యలతో పరిపాలన చేస్తే ఈ విధంగానే ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు హైకోర్టు తరలింపించడంలో కూడా లీగల్ కాంప్లికేషన్స్ చాలా వస్తాయి. ఇక్కడ హైకోర్టు కొలిజియం యాక్సెప్ట్ చేయాలా, దీని తర్వాత సుప్రీంకోర్టు కొలిజియంకి వెళ్ళాలా, దాని తర్వాత కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళాలా, దాని తర్వాత రాష్ట్రపతికి వెళ్ళి నోటిఫికేషన్ రావాలా, ఇన్ని రకాల ప్రాసెస్లు ఇప్పుడు హైకోర్టు బెంచ్ పెట్టమని అనేక రాష్ట్రాల్లో అనేక దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నాయి. ఈ సింపుల్గా హైకోర్టుని ఎక్కడి నుంచి అక్కడ తరలిచేస్తారంటే అది అంత ఈజీగా ముఖ్యమంత్రి గారు చెప్పినంత ఈజీ ఏం కాదు. అది బెంచ్లు ఏర్పాటు చేయడం కూడా సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయాలా, కానీ రకరకాల లీగల్ కాంప్లికేషన్స్ దీనిలో వస్తాయి. అంటే చేయకూడదా అని అట్లా బెంచ్లు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, మరి ఆ ప్రపోజల్స్ మరి ముందు సుప్రీంకోర్టు కూడా బెంచ్ హైదరాబాద్ పెట్టాలని గతంలో కూడా మనం కూడా అడిగి ఉన్నాం. దక్షిణాది ప్రాంతాలకు సుప్రీంకోర్టు బెంచ్ ఇవ్వాలని అది కూడా అనేక దశాబ్దాలుగా పెండింగ్లో ఉంది. కాబట్టి ఇన్ని రకాల కాంప్లికేషన్స్లో ఈయన ఎంతవరకు వస్తారు, లేదా రేపు లోకల్ బాడీల కోసమే ఈ ప్రకటన చేస్తున్నాడా, లేదా ఈ విధంగా ముందుగా వెళ్తే రాష్ట్రం ఒకటి ఎందుకంటే గత 7 నెలల కాలంలో ఆయన పాజిటివ్గా తీసుకున్న నిర్ణయం ఒక్కటి లేదండి. మీరు గమనించి ఉంటారు రాష్ట్రానికి రెవెన్యూ పరంగా ఆదాయం వచ్చే వనరులు ఒక ప్రాజెక్టు కూడా ఆయన అనౌన్స్ చేసిన పాపం లేదా, కానీ రివర్స్ దానిలోనే వెళ్తున్నారు తప్పించి, కక్ష సాధింపు దానిలోనే వెళ్తున్నారు తప్పించి పరిపాలన దయచేసి ముఖ్యమంత్రి హై పవర్ కమిటీ కాదు, ఏ కమిటీ అయినా రాష్ట్ర పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకే స్టాండ్లో ఉన్నామండి. ఇది అమరావతిలోనే సచివాలయం అసెంబ్లీ జరగాల, మిగతా అభివృద్ధి మరి ఫలాలు ఏవైతే ఉన్నాయో వైజాగ్ కానీ ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ రాయలసీమ ప్రాంతాన్ని కానీ వచ్చే ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టులు, ఉపాధి అవకాశాలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఏ విధంగా ఇవ్వాలా, తప్పనిసరిగా ఆ ప్రాంతాలకు డెవలప్ అవ్వాలా. గతంలో చంద్రబాబు చేసిన తప్పు మళ్ళీ చేయకుండా ఒక హైదరాబాద్ కేంద్రంగానే కాకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుతున్నది. పరిపాలన మాత్రం ఒకే చోట జరిగితే ప్రభుత్వానికి కూడా ఆదాయం మళ్ళీ అనవసర సమయ వృధా కాకుండా ఉంటుందని చెప్పి మా అభిప్రాయం అండి. రైట్, లక్ష్మీనారాయణ గారు, సో కేంద్రం అనుమతి లేకుండానే ఇంత పెద్ద నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా, మీరేం చెప్తారు దీని? కేంద్రం అనుమతించుంటుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే నేను ఇంతకుముందే ప్రస్తావించా, మ్యాప్లో మిస్ అయింది అని అనగానే వెంటనే 24 గంటలు పార్లమెంటు వేదికగా ప్రస్తావన చేసినప్పుడు దాన్ని సరిదిద్దడం జరిగింది, జరిగిన పొరపాటుని. ఈ మధ్య కూడా హోంమంత్రిత్వ శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి గారు దాన్ని రీఇటెక్ట్ చేశారు. హోంమంత్రిత్వ శాఖే విభజన చట్టాన్ని పైలట్ చేసేది అమలుకు సంబంధించి. ఇవాళ అమరావతిని రాజధానిగా గుర్తించి 2,500 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వడమే కాకుండా అక్కడ స్మార్ట్ సిటీగా గుర్తించి దానికి కూడా 400-450 కోట్లు ఇచ్చారు. అమరావతి అక్కడ నగరమే లేదు, ఒక గ్రామమా అది నగరమా రాజధాని అనే చర్చలు ఒక వైపు జరుగుతున్న మనం చూస్తున్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం అమరావతిని స్టేట్ క్యాపిటల్గా గుర్తించడమే కాకుండా స్మార్ట్ సిటీగా గుర్తించి దా ఆ పద్ కింద కూడా నిధులు కొన్ని విడుదల చేసింది. అందువల్ల ఇవన్నీ చూస్తే కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో సహకరిస్తూ ఉంటుంది, అంగీకరించి ఉంటుంది అనేటువంటి ఊహాగానాలకి అపోహలకి తావు లేదనే నా అభిప్రాయం. శ్రీనివాసరాజు గారు అన్నట్టు ఈరోజు కమిటీల నివేదికలు తీసుకునే స్థాయిలోనే ఉన్నది, అధికారికమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోలేదు. అధికారికంగా నిర్ణయం తీసుకొని కేంద్రానికి తెలియజేసినప్పుడు, ఎందుకంటే కేంద్రానికి తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది, నిధులు రావాలి కదా విభజన చట్టం ప్రకారం, అసెంబ్లీ నిర్మాణానికో లేకపోతే సచివాలయ నిర్మాణానికో లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ యొక్క దానికి నిర్మాణానికో రాజభవన్ నిర్మాణానికో కేంద్రం నుంచి నిధులు రావాలి. ఇప్పటికే ఇచ్చిన నిధులకి అటు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పాలి, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజల ధనం అది జవాబారితనంగా కాగు లెక్కలు చెప్పాల్సి ఉంటుంది, పార్లమెంట్కి లెక్కలు చెప్పాల్సి వస్తుంది కేంద్ర ప్రభుత్వం. అందువల్ల వాళ్ళు ఎలా చెబుతారు మీరు పర్లేదని ఏదో లోపాయికారిగా చెప్పారేమో అనే అనుమానాలకు ఆస్కారం లేదనే నా అభిప్రాయం.
బాధ్యతగానే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. వారు అన్నట్టు అధికారికమైనటువంటి నిర్ణయం తీసుకొని కేంద్రానికి వెళ్ళినప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పందించవచ్చు. పాలక పార్టీ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీజేపీ చాలా మొదట మీరు అన్నట్టు అటు ఇటు భిన్నాభిప్రాయాలు వెంటనే స్పందనలో కొంత తేడాలు కనిపించినా ఈరోజు పక్కగా వాళ్ళు రాజధాని అమరావతిలోనే కొనసాగాలి, అభివృద్ధి వికేంద్రీకరణ కానీ రాజధాని వికేంద్రీకరణ కాదు అనేటువంటి స్టాండ్ ఇవాళ బీజేపీ కూడా గట్టిగానే తీసుకొని ముందుకెళ్తా ఉన్నారు. ఇంతకుముందే మీరు చెప్పారు ఈ పార్టీలన్నీ ఉద్యమాన్ని ఆందోళన రెచ్చగొడుతున్నాయి కానీ ప్రజలు కాదన్నారు. అంటే బీజేపీ కూడా ఉంది కదా అందులో, అందువల్ల బీజేపీ దాన్ని శంకించాల్సినటువంటి అవసరం లేదని ఈ విషయంలో నా అభిప్రాయం. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, చక్కటి అనాలిసిస్ ఇచ్చారు. అలాగే మాణికిరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్ లో పాల్గొన్నందుకు. శ్రీనివాసరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాటి మార్నింగ్ ఇష్యూ, చూస్తూనే ఉండండి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.